हाई फ्रेंड्स, बंगारम धरलु निन्नटितो पोल्चुकुंटे इवाल कोद्दिगा तग्गाई, एक्सचेंज धरलु मात्रं कोद्दिगा बागुन्नायि। इक मनं विवरालकु वेल्लिनट्लयिते नेनु मी श्रीनाथरेड्डी मिट्टपल्लि। इवाल तारीखु वच्चे जूलै 15 2023 संवत्सरं। ముందుగా మనం కువైట్ లోని మనీ ఎక్స్చేంజ్ విషయం వచ్చుంటైతే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపాయస్ లో 267 రూపాయల 23 పైసలు ఉంది। అయితే మనం కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినార్లు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం। మనకు ఒక 5000 రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి 18 దినార్ల 700 పైసలు పంపించాల్సి ఉంటుంది। 10000 రూపాయలకి 37 దినార్ల 400 పైసలు, 25000 రూపాయలకి 93 దినార్ల 500 పైసలు, 50000 రూపాయలకి 187 దినార్లు, అయితే లక్ష రూపాయలకి అయితే 374 దినార్ల చొప్పున పంపించాల్సి ఉంటుంది। అయితే మనం బంగారం విషయానికి వచ్చుంటైతే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128 లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 18 దినార్ల 700 పైసలుగా ఉంది। సో నిన్నటికి వాళ్ళకి ఒక 100 పైసలు వరకు ఏదైనా తగ్గింది। అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 19 దినార్ల 428 పైసలుగా ఉంది। మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చేటప్పటికి 22 క్యారెట్ల బంగారం ధరలో నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే ఏం లేదు। ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 5500 రూపాయలుగా ఉంది। 24 క్యారెట్ల బంగారం కూడా పెద్దగా మార్పు అయితే ఏం లేదు। ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 6000 రూపాయలుగా ఉంది। అది మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చేటప్పటికి వెండి ధరలు మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా 50 పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 81 రూపాయల 80 పైసలుగా ఉంది। సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కువైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్స్చేంజ్ ధరలకు సంబంధించినటువంటి అప్డేట్స్।